आंजनेयमति पाटलाननम कांचनाद्रि कमनीय विग्रहम पारिजात तरुमूलवासिनो भावयामि पवमाननंदनम। रामायणलो अत्यंत मुख्यमैन घट्टालो ओकटैना राम पट्टाभिषेक घट्टलो गडुबेट्टाम मनं। ఈ పట్టాభిషేకం జరుగుతోంది అంటే దానికి మూల కారకుడు మా హనుమంతుడు అని రాముడు భక్తితో తనకి నమస్కారం చేస్తూ సేవ మాత్రమే కోరుకునే హనుమంతుడితో అన్నాడు ఆయన. అసలు ఆ మాట ఎవరు అనరు. ఎంత గొప్ప ప్రభు అయినా సరే సేవకుల మీద ప్రేమ కలిగితే ఈ సేవకుడు గొప్పవాడు అంటాడు. కానీ రాముడు అలా అనలా, హనుమంతుడు లేకపోతే నాకు పట్టాభిషేకం లేదన్నాడు. హనుమంతుడు లేకపోతే మా భార్యాభర్తలు మేము కలుసుకోమని చెప్పాడు. రామరహస్యోపనిషత్తుని హనుమంతుడు భక్తులకు ఉపదేశించిన ఒక గొప్ప ఉపనిషత్తు ఉన్నది, దానికి రామ రహస్యోపనిషత్తు అని పేరు. ఇవాళ మనందరం చదువుకునే రాముడి మంత్రాలన్నీ అందులోవే, హనుమంతుడు చెప్పినవే. హిమాలయ పర్వతంలో మేరు పర్వతం మీద కూర్చుని హనుమంతుడు రాముణ్ణి ఎలా ఉపాసించాలి అని మహానుభావులైన వశిష్ఠాది ఋషుల్ని కూర్చోబెట్టి చెప్పాడు. ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే చెప్పేది హనుమంతుడు, వినేది కూడా సామాన్యులు కాదు. రాముడికి గురువైన వశిష్ఠుడు ఒకడు, రాముడికి అగస్త్యుడు ఆదిత్య హృదయం ఉపదేశించాడు. అగస్త్యుడు ఒక పక్కన, ఇంతటి మహానుభావులు ఎదురుగుండా చేతులు కట్టుకుని హనుమంతుడి దగ్గర మేము రాముడికి గురువులు అవ్వచ్చు కానీ నువ్వు మాత్రం మా గురువు అన్నారు అంటే ఇప్పుడు నేను గురువులకు గురువు కదా ఆలోచించండి. వీరు గురుణాం గురువని నమస్కరించి రామరహస్యోపనిషత్తు విన్నారు అని అందులో ప్రారంభంలో చెప్పారు. మహానుభావుడు హనుమంతుడు రాముడిని నిరంతరం ఉపాసించటం వల్ల ఆయన రామకార్యం చేశాడు. కానీ రాముడు ఏమంటాడు, ఆయన అనుగ్రహంతో నేను పట్టాభిషిక్తుండయ్యానంటాడు. పరమాత్ముడు భక్తుల్ని ఎంత ప్రేమిస్తాడో, భక్తుడు పరమాత్మని ఎంత నెత్తిమీద పెట్టుకుంటాడో ఈ ఇద్దరి బంధం మనకి తెలియజేస్తోంది. అందుకే అయోధ్యవాసులు హనుమంతుడు సీతాన్వేషణకి వెళ్ళడం, రాముణ్ణి సుగ్రీవుణ్ణి మిత్రుల్ని చేయటం, లంకానగరానికి శతయోజన విస్తీర్ణమైన సముద్రాన్ని అవలేలగా దాటి వెళ్ళడం ఇటువంటివన్నీ విని వాళ్ళంతా జగ్ముహు విస్మయం అంటే విస్మయమును పొందారు, ఆశ్చర్యపోయారు. అసలు ఈ సృష్టిలో ఏ జీవి అయినా ఇలాంటి పని చెయ్యగలడా? మానవ మాత్రుడు పక్కన పెడదాం, మానవుడు ఇలాంటి పనులు చేయలేకపోవచ్చు, కోతులు అసలు చేయగలవా? ఈ హనుమంతుడు ఎంత బలవంతుడు ఎంత శక్తివంతుడు అయినప్పటికీ ఎంత నిగర్వి అని ఆయన్ని పొగిడారు. ఈ హనుమంతుడికి ఈ శక్తి ఇచ్చినటువంటి రాముడు కేవల నరుడా, కేవల నరుడా అంటే సామాన్యమైన నరుడా అని రాముణ్ణి ప్రశంసించారు. అక్కడ అది కూడా గుర్తుపెట్టుకోవాలి మనం. మానవ మాత్రుడు అనే శబ్దం ఇక్కడ రాముడికి వర్తించదు అని కూడా గుర్తించారు. ఈలోపు హృష్టపుష్ట జనాకీర్ణం అయోధ్యాం ప్రవివేశ, సంతోషముతో బలంగా తయారైన జనములతో కలిసి అయోధ్యకు వెళ్ళారట. ఇది గొప్ప మాట కదా. సాధారణంగా ఎవడైనా బాగా తిండి తిని వ్యాయామం చేస్తే బలవంతుడు అవుతాడు, కానీ ఇక్కడ వాల్మీకి హృష్టపుష్ట జనాకీర్ణ అన్నాడు. అనగా హృష్టపుష్ట అంటే అంతరార్థం ఏంటంటే సంతోషముతో బాగా శక్తివంతులైన, సంతోషం కంటే గొప్ప బలం మరొకటి లేదు. మీకు ఎంత శరీర బలం ఉన్నా లేక ఎంత ధనమున్నా సంతోషం అనే ఒక్క ధనం వస్తే మంచి బలంగా తీరవుతున్నాడు. ఒక్కొక్కప్పుడు మనం విజృంభించి పనులు ఎందుకు చేస్తామంటే ఆ రోజు మనం ఉత్సాహంగా ఉంటాం కాబట్టి, నీరసంగా ఎందుకు ఉంటామంటే ఆ పూట మనకి సంతోషం లేదు గనక. మనశ్శాంతిగా ఉన్నవాడు, మానసిక సంతోషం కలిగిన వాడు అందరికంటే గొప్ప బలవంతుడు. ఈ అయోధ్యావాసులందరికీ రామచంద్రుడు రావడంతో బ్రహ్మానందం కలిగింది. రాముణ్ణి భరతుడు వెంటబెట్టి తీసుకొస్తున్నాడు. మన వాళ్ళంతా నగరంలో అడుగు పెడుతున్నారు, రాముడికి పట్టాభిషేకం జరుగుతోంది, రేపటి నుంచి శ్రీరామచంద్ర ప్రభు చల్లని పరిపాలనలో మనం సుఖంగా ఉంటాం అని భావించి వాళ్ళంతా ఆనందం పొందారన్నమాట. అందుకని హృష్టపుష్ట జనాకీర్ణం అయోధ్యాం ప్రవివేశ, సంతోషముతో పొంగిపోతున్నటువంటి జనములతో కలిసి అయోధ్యా నగరానికి వచ్చారంతా. ఆ తర్వాత పౌరులంతా ఇళ్ల మీద జెండాలు రెపరెపలాడించారు. ఎప్పుడైనా సంతోషం వస్తే, పండగలు వస్తే ఇళ్ల మీద జెండాలు ఎగరేయడం ఒక సంప్రదాయం. ఇప్పటికి కూడా మనం కూడా అంతేగా రిపబ్లిక్ డేను స్వాతంత్ర దినోత్సవము లేక ఇంకేదైనా గొప్ప గొప్ప దినాలు వస్తే అప్పుడు జెండాలు ఎగరేస్తాం మంచి కార్యక్రమాలకి. ఆ రోజులలో ఇక్ష్వాకు వంశస్థులందరికీ సూర్య పతాక ఉండేది, జెండా మీద సూర్యభగవానుడు ఉంటాడు. ఏడు గుర్రములు పూంచినటువంటి దివ్య రథం మీద సూర్యభగవానుడు కూర్చుని
దర్శన విస్తున్నటువంటి ఛాయని చిత్రాన్ని జెండా మీద చెక్కించేవారు. ఆ జెండా కూడా అరుణ వర్ణంతో ఎర్రని జెండా ఉండాలన్నమాట, పూర్తి ఎరుపు కాదు, ఉదయిస్తున్న సూర్యకిరణాల వంటి జెండా. అలాంటి గుడ్డ మీద సూర్యభగవానుడిని పెట్టి దాని ఇళ్ల మీద ఎగరేసేవారు. ఇప్పుడు రాముడు రాగానే తతోహ్యభృత్రయన్ పౌరాహ పతాకాస్తే గృహే 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 గృహే, ప్రతి ఇంటిలో ఇంటింట జెండాలు ఎగిరే మా రాముడు వచ్చాడని ఆనందంతో. రాముడు ఆ వనవాసానికి వెళ్ళాక అసలు జెండా ఎగరేయలేదు పాప వాళ్ళు. 14 సంవత్సరాలుగా జెండా వందనం లేదండి వాళ్ళకి. ఎందుకంటే రాముడు వచ్చేదాకా మేము పండుగను జరుపుకోం, అప్పటిదాకా జెండా ఎగరవేయడం దండుగా అని భరతుడు చెప్పాడు. దాంతోపాటు పౌరులంతా అలాగే ఉన్నారు. అసలు మహాత్ములండి వాళ్ళంతా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. భరతుడి కంటే అన్నగారి మీద ప్రేమ ఉండొచ్చు, అదేమిటి ఒక రాజు లేకపోయినంత మాత్రం చేత జెండా ఎగరేయకుండా ఎలా ఉంటాం అని ఒక్క పౌరుడు అన్నాడా? భరతుడా, నువ్వు అన్నమాట చాలా గొప్పది, రాముడు లేని రాజ్యం రాజు లేని రాజ్యమే, అది శూన్యం. ఆకాశంలో సూర్యుడు పగలుండాలి, చంద్రుడు రాత్రి ఉండాలి. సూర్యుడు లేకపోతే అది పగలంటామా, చంద్రుడు లేకపోతే రాత్రి అంటామా? అలాగే రామచంద్రుడు లేకపోతే ఈ రాజ్యం శూన్యం గనక నువ్వు చెప్పినట్టే మేము కూడా పతాకాలు అవనతం చేస్తాం, దింపేస్తాం, మళ్ళీ ఎగరవేయమన్నారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎగరవేయలా. ఈరోజు గృహగృహమునందు జెండాలు రెపరెపలాడటం మొదలుపెట్టాయి. ఇక్ష్వాకాధ్యుషితం రమ్యం ఆససాద పితుర్గృహం. రామచంద్రుడు రావడంతో అయోధ్యానగరంలో దశరథ మహారాజు గారి గృహంలో ప్రవేశించాడు. శాస్త్ర ప్రకారం తండ్రి చచ్చిపోతే తండ్రి ఇల్లు ఇంటికి పెద్దవాడికి చెందాలి, తక్కిన ఇల్లు పంచుకోవచ్చు అన్నమాట. తండ్రి చేయనించిన గృహం తండ్రి తర్వాత ఆ తండ్రి లాంటి వాడు గనక ఇంటికి పెద్దవాడికి ఇవ్వాలి. రామచంద్రుడు శాస్త్రాన్ని నిలబెట్టుకుని అందమైన దశరథ మహారాజు గారి గృహంలో గడువుపెట్టాడు. ఆ గృహం ఎప్పటిదో తెలిసినా ఎప్పుడో వైవస్వత మనువు కాలంలో నిర్మాణమైనటువంటి పవిత్ర గృహం అది. ఈ కథంతా 24వ యుగంలో జరిగింది, అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం 28వ యుగంలో ఉన్నాం. 24వ యుగం అనే విషయం గుర్తుంది కాబట్టే రాముడు చంద్రసేనకి 28వ ద్వాపరయుగంలో నేను కృష్ణుడిగా పుడతాను అంటే ఇంకా 4 యుగాలు ఆగన్నాడు. అప్పుడు చంద్రసేన జాంబవతిగా పుట్టి 4 యుగాల తర్వాత ఆయన పెళ్లి చేసుకుంది. ఇప్పుడు మనం 28వ కలియుగంలో ఉన్నాం. ఇంత చేసి 28 యుగాలు ఇప్పుడు ఈ మహాకల్పంలో. ఇలాంటి ఎన్ని యుగాలు ఎంతో పూర్వం గడిచాయో, ఎప్పటికప్పుడు 1000 కల్పములు 1000 యుగాలు గడిచిపోతూనే ఉన్నాయి. అందుకే ఈ సృష్టి ఆరంభము అంతము ఎవ్వడూ చెప్పలేడనమాట. ఈ మహాద్భుతమైనటువంటి నాటకంలో భాగంగా 24వ త్రేతాయుగంలో రామచంద్ర ప్రభు తన పితృగృహంలో ప్రవేశించాడు. తర్వాత భరతుణ్ణి ధర్మాత్ములలోకల్లా ఉత్తముణ్ణి పిలిచి వాచా మధురం రఘునందన, మధురమైన వాక్కులతో రాముడు అన్నాడు, నాయనా భరత, నాన్నగారి గృహంలో నేను ప్రవేశించాను. ఈ తదనంతరం పెద్దలందరికీ నేను నాతో పాటు వీరు అందరూ కలిసి నమస్కారం చేద్దాం, నా వెంట రండి అని పిలిచి ముందు కన్నతల్లి గనక కౌసల్యకి నమస్కరించాడు. ఆ తర్వాత రెండో ఆవిడ సుమిత్రకి నమస్కరించాడు. ఇది ఒక క్రమం తప్పకుండా చెయ్యాలి. పెద్ద భార్య, రెండో భార్య, మూడో భార్య కదా దశరథుడికి. అందుకని క్రమం తప్పకుండా ముందు పెద్దవాళ్ళ దగ్గర నుంచి చిన్నవాళ్ళకి నమస్కారం చేయటం అనే ఒక విధానం ఉన్నది. అందుకే వాల్మీకి కూడా 45వ శ్లోకంలో కౌసల్యాంచ సుమిత్రాంచ కైకేయీం అభివాద్యచ అని ఆ క్రమం తప్పకుండా అని ఏ నమస్కరించాడు రాముడు అని చెప్పారు. అందరిలోకి పెద్దవాళ్ళు ఉన్నప్పుడు వయోవృద్ధులకి నమస్కారం చేయకుండా చిన్నవాళ్ళకి చేయకూడదు. ఒక్కవాళ్ళు గురువులు అయితే పక్కన పెట్టండి. గురువులకి, పీఠాధిపతులకి, పండితులకి, పౌరాణికులకి ఎక్సెప్షన్, కానీ మిగతా సభలో మాత్రం అందరికంటే వయోవృద్ధులకి ముందు నమస్కరించాలి. వయస్సు కూడా చాలా గొప్పది. ఎక్కువ కాలం జీవించిన వాడు కూడా బ్రహ్మస్వరూపుడు అని పిలిచేవారు పూర్వకాలంలో. 80 ఏళ్ళు వయస్సు వచ్చిన వాడు ఎవడైనా మన ఉపన్యాసాల్లో ఉంటే అతన్ని బ్రహ్మగా భావించి నమస్కారం చేయటం మంచిదని చెప్పారు శాస్త్రంలో. పూర్వకాలంలో హనుమంతుడు మేరుపర్వతం దగ్గర ఉపన్యాసం చెబుతున్నప్పుడు వయస్సులో పెద్దవాళ్ళు వచ్చేవారు. అప్పుడు హనుమంతుడు అన్నాడు, సహస్ర చంద్ర దర్శనం చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వారందరికీ ముందు శిరస్సు వచ్చి నమస్కారం చేసి ఆ తర్వాత నేను రామతత్వం చెబుతానన్నట్ట, అంటే వేదిక ఎక్కే ముందు. దాన్ని బట్టి పెద్ద వయస్సు వచ్చిన వాళ్ళు, సహస్ర చంద్ర దర్శనం చేసిన వాళ్ళు బ్రహ్మస్వరూపులు అని తెలుస్తోంది. పెద్దవాళ్ళకి నమస్కారం చేయకుండా సంస్కారం లేకుండా తిరగకూడదు ఎప్పుడు కూడా. పెద్దల్ని మనం గౌరవించామంటే రేపొద్దున మనల్ని వాళ్ళు గౌరవిస్తారు. దాంతోపాటు ఒకళ్ళు గౌరవించనివ్వండి, గౌరవించకపోనివ్వండి, మనం పెద్దల్ని గౌరవిస్తే మాత్రం యావజ్జీవితం తిండికి లోటు ఉండదు.
భక్తికి की లోటు లేకుండా ఉండాలంటే ఏమి చేయాలి అని శివపురాణంలో శతకోటి రుద్ర సంహితలో పార్వతీదేవి పరమేశ్వరుని అడిగింది. పెద్దవాళ్ళకి రోజు వినయంగా తల వంచి నమస్కరించిన వాడికి యావజ్జీవితం భక్తికి లోటు ఉండదని చెప్పాడు ఆయన. ఇంకెందుకంటే ఇంకా వాళ్ళు మనకి తిండి లేదు ఆకలితో చచ్చిపోతున్నాం అనే వాళ్ళంతా కూడా పెద్దలకు రోజు దండం పెట్టమనండి, వారికి ఎప్పుడు ఆకలికి వేళకు భోజనం వచ్చేస్తుంది. ఈ విధంగా పెద్దలకు నమస్కారం క్రమం తప్పకుండా చేశాడు. యచ్చ మద్భవనం శ్రేష్టం సాశోకవని మహత్ ముక్త వైదూర్య సంకీర్ణం సుగ్రీవాయ నివేదయ. ఇంక ఇప్పుడు అందరికీ నమస్కారం చేశాక, భరత నేను తండ్రి గారి గృహంలోకి వచ్చాను, సుగ్రీవుడు నాకు అత్యంత ఆత్మీయుడు, మొదటి స్నేహితుడు ఆయనే, అరణ్యంలో సీతాదేవి నాకు దూరం అయ్యాక ఆత్మీయుడైన వాడు ఆయన, ఆయన్ని నాతో సమానంగా చూసుకుంటానన్నాను, కాబట్టి నువ్వేం చేస్తావు, నా ఇంటిని ఆయనకి విడిదిగా ఇయ్యి అన్నాడు ఆయన. నా భవనం అది చాలా శ్రేష్టమైనది, అందులో అశోక వృక్షాలు ఉన్నాయి, సాశోకవనికం మహత్తు, ఇది ఒక్కటి మాత్రం అశోకవనం లేకుండా ఎక్కడా లేదు, లంకలో ఉన్నట్టే రాముడి దగ్గర ఉన్నది. రెండోది, నా భవనంలో ఎప్పుడూ శోకం ఉండదు, అటువంటి పవిత్రమైన నా భవనాన్ని ముక్త వైదూర్యములతో తాపడం చేయబడిన స్తంభాలతో అనేకానేక అలంకారాలతో సకల సంపదలతో భోజన పదార్థాలతో సంపుష్టమైన పరిపుష్టమైన నా భవనాన్ని సుగ్రీవుడికి నివాస స్థానంగా విడిదిగా ఇచ్చి గౌరవించు అని సుగ్రీవుడికి విడిదిచ్చాడు. భరతుడి గృహాన్ని విభీషణుడికి ఇచ్చారు అని చెప్పారు. విభీషణుడిని కూడా పిలిచి, ఇతడు కూడా నాకు చాలా ఉపకారం చేశాడు కాబట్టి నా ఇల్లేమో సుగ్రీవుడికి ఇచ్చాను విడిదిగా, నీ ఇంటిని నువ్వు తాత్కాలికంగా ఖాళీ చేసి ఈయనకి విడిదిగా, నువ్వు ఎక్కడన్నా సర్దుకో శత్రుఘ్నుడి గృహంలోనో అన్నట్టు ఆయన. పెద్దవాళ్ళకి, మనవాళ్ళు అనుకున్న వాళ్ళకి, అందులో నాకు ప్రభు కార్యంలో సాయపడిన వారికి మంచి విడిది ఇవ్వడం ధర్మం. ఉత్తముల స్థాయిని బట్టి విడిది ఇవ్వాలి అని ఒక శాస్త్రం ఉన్నది. మనుస్మృతిలో ఆయా వ్యక్తుల్ని బట్టి వారికి వసతులు ఇవ్వండి, సామాన్య పౌరులకు ఒక రకంగా ఇవ్వాలి, పండితులకు ఒక రకంగా ఇవ్వాలి, రాజులకైతే ఒక రకంగా ఇవ్వాలి, ఇలా అందరికీ నియమాలు చెప్పారు. అందువల్ల నీ గృహాన్నేమో విభీషణుడికి ఇయ్యి అన్నాడని అందులో ఉన్నది. తస్య తద్వచనం శ్రుత్వా భరతః సత్యవిక్రమః పాండవు గృహీత్వా సుగ్రీవం ప్రవివేశ తమాలయం. ఆ మాట విన్న వెంటనే భరతుడు మారు మాట్లాడకుండా అలాగే అన్నయ్యా అని పలికి సుగ్రీవుణ్ణి పట్టుకెళ్ళి రామగృహంలో విడిదికి పంపాడు. తన గృహాన్ని విభీషణుడికి ఇచ్చాడు. ఇక శత్రుఘ్నుడు ఈ భవనాలలో ఎక్కడా రాత్రిపూట చీకటి ఉండకుండా ఉండడానికి మంచి దీపాలు కాగడాలు పెట్టించారు. పూర్వం స్తంభాలకి పెద్ద పెద్ద కాగడాలు కట్టేవారు, వాటిని ఎప్పటికప్పుడు నూనె పోసి తడపడానికి పనివాళ్ళు ఉండేవారు. ఎప్పుడు ఈ పనివాళ్ళు వాళ్ళ పని చేస్తూనే ఉండేవారు. మహాభవనాలలో సువాసనతో కూడిన తైలాలతో కూడిన దీపాలు ఉండేవి. ఆ దీపాలు కొండెక్కవు, ఒకవేళ పొరపాటు కొండెక్కితే కూడా దుర్వాసన రాకుండా సువాసన వచ్చేది. ఆ వాసన వల్ల ప్రాణవాయువు పెరిగేది, ఆరోగ్యం బాగుండేది. ఇప్పుడు దరిద్రపు కిరసాయిల దీపాలు అయితే ఒకవేళ ఆ దీపం ఆరిపోతే అది పీల్చేవంటే లేనిపోయిన రోగాలు వస్తాయి. అలా కాకుండా మంచి పవిత్రమైన కర్పూర తైలాదులతో కూడినటువంటి దీపాలు వెలిగించారట. తతస్తైల ప్రదీపాంశ్చ అని చెప్పారు. దాంతోపాటుగా ఈ భవనాలలో పర్యంక పడుకోవడానికి కావలసిన మంచి మంచాలు కూడా వేశారు. ఆస్తరణాని చా ఈ పరుపులు కుర్చీలు ఒకటేంటి అన్నీ ఏర్పాటు చేశారు. తర్వాత సుగ్రీవుడు భరతుణ్ణి పిలిచి, భరత మా విడుదల సంగతి పక్కన పెడదాం, మేము ఎలాగో మీతో సమానులమే కాబట్టి మీరేం తింటే పెడతారు, మాకేం ప్రత్యేకంగా గౌరవాలు ఇవ్వవలసిన అవసరం లేదు, మన ఇంట్లో కార్యక్రమాలకు మనకి గౌరవాలు ఇవ్వట్లే, తెల్లవారితే రాముడి పట్టాభిషేకం అని కదా నీవు నిర్ణయించావు, పెద్దలు నిర్ణయించారు, పట్టాభిషేకం అంటే మాట్లా, పట్టాభిషేకానికి నదుల నీళ్లు సముద్రాల నీళ్లు ఉండాలి, నువ్వు ఏం చేస్తావో తెలియదు, ఆ నీళ్లు తెప్పించన్నట్ట. నేనెక్కడి నుంచి తెప్పిస్తాను, వెంటనే భరతుడు అన్నాడు. రాఘవానుజః సుగ్రీవం వాచ. వెంటనే భరతుడు సుగ్రీవుడితో, ఈ సమయానికి రాముడు వస్తాడు, ఆయనకి పట్టాభిషేకం చేయాలని ఊహ కూడా లేకుండా ఎక్కడో నందిగ్రామంలో పడున్నాను నేను, ఇప్పుడు నువ్వే దీనికి తగిన వాడివి, ఏం చేస్తావో తెలియదు, మీ వానరులు ఉన్నారే మహావీరులు, వాళ్ళందరూ తెల్లారేలోపు నీళ్లు తెచ్చేలా చెయ్యన్నాడు ఆయన. వెంటనే అలాగే అని సుగ్రీవుడు హనుమంతుణ్ణి సుషేణుణ్ణి వీళ్ళందరినీ పిలిచాడు, అందరినీ కూర్చోబెట్టాడు.
सौवर्णान वानरेन्द्राणां चतुर्णां चतुरो घटान ददौ क्षिप्रं ससुग्रीवः सर्वरत्न विभूषितान मंची बंगारपु बिंदुलु पेद्द पेद्द बिंदुलु ఒక నాలుగు తీసుకొచ్చాడు భరతుడు వాటిని సుగ్రీవుడికి ఇచ్చాడు సుగ్రీవుడు రత్నములు తాపడం చేయబడిన ఈ బంగారు బిందులు నాలుగు తీసుకుని నలుగురు మహావీరులను పిలిచాడు జాంబవంతుడు హనుమంతుడు ఋషభుడు వేగదర్శి ఈ నలుగురిని పిలిచి నలుగురికి నాలుగు బంగారు బిందులు ఇచ్చి నాయనలారా తెల్లవారితే రామచంద్రుడి పట్టాభిషేకం అనే విషయం మీకే కాదు అందరికీ తెలుసున్నది రామచంద్రుడి పట్టాభిషేక సమయానికి నాలుగు సముద్రాల నీళ్లు తీసుకురావాలి ఈ భూమండలం చుట్టూత ప్రధాన సముద్రాలు నాలుగు ఉన్నాయి అందుకే చతుస్సముద్ర వేలా వలయతం ఈ భూమండలం అన్నారు నాలుగు సముద్రముల చేత చుట్టుముట్టబడినటువంటి మహాప్రదేశం ఇది అంటే నాలుగు దిక్కుల్లో ఉన్న సముద్రం అంతా ఒకటే కానీ ఒక్కొక్క దిక్కులో ఒక్కొక్క పేరు పెట్టారు ఈ నాలుగు దిక్కుల్లో ఉన్నటువంటి సముద్రాల నుంచి నీళ్లు తీసుకొని రండి అది కూడా ఎలాగా యథాప్రత్యూష సమయే సూర్యుడు తూర్పు దిక్కున ఎర్రగా ఉదయించే సమయానికల్లా వచ్చేయాలి నీళ్లు సూర్యోదయం దాటితే ఆ నీళ్లు పనికిరావు మళ్ళీ కాబట్టి సూర్యోదయానికి ముందే మీరు నీళ్లు పట్టుకొచ్చి ఇస్తేనే రామచంద్ర ప్రభు పట్టాభిషేకం సక్రమంగా జరుగుతుంది పట్టుకుపండగానే ఆ మహానుభావులు ఆ పూర్ణఘటాలు పుచ్చుకుని రిమ్మున ఆకాశానికి ఎగిరిపోయారు మహావేగంగా వెళ్ళిపోయారు జంబవాంశ్చ హనుమాంశ్చ వేగదర్శీచ వానరాః ఋషభశ్చైవ కలశాన్ జలపూర్ణాన్ అథానయన్ జంబవంతుడు హనుమంతుడు వేగదర్శి సుషేణుడు ఈ నలుగురు మహావేగంగా బయలుదేరారు బయలుదేరి సూర్యోదయ సమయమున కల్లా నీళ్లు పట్టుకొస్తామన్నారు ఎన్ని పట్టుకొచ్చారో తెలిసిన మీకు ఈ నలుగురు పరుగు పరుగున వెళ్ళిపోయి ఒకడేమో తూర్పు దిక్కుకు వెళ్ళాడు హనుమంతుడు దక్షిణం దిక్కుకే వెళ్ళాడు ఆయనకి ఎప్పుడు దక్షిణం దిక్కుకే అంటే చాలా ఇష్టం గనక అప్పుడు వెంటనే ఋషభుడు హనుమ ఎంత పూర్వం రామేశ్వరం నుంచి నువ్వు సముద్ర లంఘనం చేశావు దక్షిణం వైపుకు వెళ్ళిన వాళ్ళకి సత్కీర్తి వస్తుంది ఇక్కడ ఒక చిన్న తమాషా ఉంది పరాశర సంహితలో హనుమంతుడికి దక్షిణం అంటే ఇష్టం కనుక ఋషభుడు సుషేణుడు మొదలైనటువంటి వాళ్ళందరూ బయలుదేరుతూ ఉండగా నేను దక్షిణ దిక్కుకి బయలుదేరుతాను అన్నట్ట అనగానే అందులో ఋషభుడు ఆగు దక్షిణం దిక్కుకి వెళ్ళబట్టే ఆ రోజు నువ్వు సీతను చూసావు రాముడికి సీతకి సంధానం కలగజేసావు తద్వారా నీకు కీర్తి వచ్చింది నాకు కూడా కొంచెం కీర్తి వస్తుంది పుణ్యం ఉంటుంది ఈసారి దక్షిణం దిక్కుకి నన్ను వెళ్ళి అన్నట్ట అనగానే హనుమంతుడు పోన్లే ఆ కోరిక నీకుంటే అలాగే కేవలం కీర్తి వస్తుందని మాత్రమే దక్షిణం దిక్కుకి వెడుతున్నావా అన్నట్ట కేవలం అందుకనే కాదు నువ్వు మహేంద్ర పర్వతం మీద ఎక్కి అవతలకి దూకావని విన్నాను ఆ మహేంద్ర పర్వతం మీద నువ్వు ఎక్కబట్టే సీత నీకు దర్శనమిచ్చింది సీతామాత దర్శనం నీకు మళ్ళీ నాకు కూడా శాశ్వతంగా కలగడానికి మహేంద్ర పర్వతం మీద అడుగుపెట్టి అక్కడి నుంచి సముద్ర జలం తెస్తాను నాకు కేవలం కీర్తే కాకుండా సీతామాత నా హృదయంలో ఎప్పుడు ఉండాలి రాముడితో పాటు అందుకే నీ కోరిక అన్నట్ట ఓ సీతారాముల మీద భక్తితో అయితే ఆ దిక్కు నీకు ఇచ్చేశాను అన్నాడు ఆయన హనుమంతుడు ఇతరుల కోసం తన పదవిని త్యాగం చేస్తాడు అని పరాశర సంహితలోని ఈ ఘట్టం తెలియజేస్తోంది వెంటనే ఏం జరిగింది పూర్వాత్ సముద్రాత్ కలశం జలపూర్ణ మధానయత్ సుషేణ సత్వ సంపన్న సర్వరత్న విభూషితం అందులో ముందుగా సుషేణుడు తూర్పు దిక్కుకి వెళ్ళి బంగారపు బింది నిండా తూర్పు సముద్రపు జలాన్ని పట్టుకొచ్చాడు బంగాళాఖాతం నీళ్లు పట్టుకొచ్చేశాడు ఋషభుడు హనుమంతుడి దగ్గర అనుజ్ఞ తీసుకుని దక్షిణ దిక్కుకి ఉన్నటువంటి ప్రాంతానికి వెళ్ళాడు మంచి ఎర్రని చందనం కూడా కలిపినటువంటి నీరు సముద్ర జలాన్ని దక్షిణ సముద్ర జలాన్ని రామేశ్వర ప్రాంగణంలో ఉన్న జలాన్ని కాంచన ఘటంలో పట్టుకొచ్చాడు బంగారం కొండతో పట్టుకొచ్చాడు గవయః పశ్చిమాత్తోయం ఆజహార మహార్ణవాత్ ఇప్పుడు గవయుడు పశ్చిమ దిక్కుకి వెళ్ళాడు అక్కడికి వెళ్ళి పసిఫిక్ మహాసముద్రంలో ఉన్నటువంటి చల్లని సముద్ర జలాన్ని పట్టుకొచ్చేశాడు ఇంకా ఉత్తరాచ జలం శీఘ్రం గరుడానిల విక్రమ అట్లాంటిక్ సముద్రానికి పోయి మహావీరుడు నలుడనేవాడు అక్కడికి వెళ్ళి ఆ నీళ్లు తీసుకొచ్చాడు ఇంకా మిగతా హనుమదాదులు ఏం చేశారు బంగారపు కొండలు వేరే తీసుకుని నదీ శతానాం పంచానాం జలకుంభేషు చాహరన్ 500 నదులు నీళ్లు తీసుకొచ్చారు ఈ భూమండలంలో ఉన్న నదులు అసంఖ్యాకాలు కేవలం మన తెలుగుదేశంలో ఉన్నవే అన్ని అనేక ఉన్నాయి
కాకపోతే కొన్ని చిన్నవి కొన్ని పెద్దవి కొన్ని జీవనదులు కొన్ని అప్పుడప్పుడు వర్షాకాలంలో ప్రవహించే ఉంటాయి అటువంటి నదులు 500 నదులు నీళ్లు తీసుకొచ్చారు ఆనాడు రామచంద్రుడికి హనుమంతుడి లాంటి వాళ్ళు తోడుపాటు ఉంటే మహాత్ములైన వానరులు ఉంటే అన్ని నదుల నీళ్లు అన్ని సముద్రాల నీళ్లు సూర్యోదయ సమయానికి తేవడం పెద్ద కష్టమేం కాదు ఎక్కడైనా చిత్తశుద్ధి ఉంటే ఆ పనులు చకచక సాగిపోతాయండి అందువల్ల అన్ని వచ్చేయట ఈ వానర శ్రేష్ఠులు ఈ పవిత్ర జలాలన్నీ పట్టుకొచ్చి అక్కడ పెట్టి దాని మీద ఒక తాళపత్రం చుట్టారు ఇది కృష్ణ ఇది గంగ ఇది సరయు ఇది తమస ఇది గోమతి ఇది నర్మదా అని చక్క వేలాడి కట్టారన్నమాట బెల్లలు దాని పెట్టి తెల్లారాక నర్మదా నదీ జలేన అభిషించామి అని పలకడానికి వీలుగా అలాగే సముద్రాల పేర్లు కూడా రాసి పెట్టారు మొత్తం మీద జలములన్నీ వచ్చాయి ఆ జలాలతో అలా తడిసి ఉంటేనే ఆర్ద్రమైన జుట్టు మీదే కిరీటం పెట్టాలి సముద్ర జలాదులు నదీ జలాదులు మంత్రపూర్వకంగా శిరస్సు మీద పడితే ఈ తలంత బాగా తడిసి ముద్దవుతుంది ఆ తడిసి ముద్దైన తలనేమంటారు ఆర్ద్ర శిరస్సు ఆర్ద్రం అంటే ద్రవమైన ద్రవము దాని భావం ఆర్ద్రం ఆ తడిసిన శిరస్సు మీదే కిరీటం మొట్టమొదటిసారి పెట్టాలి అని పట్టాభిషేకం అనేది దేవతలకి పితృదేవతలకి అందరికీ సంబంధించిన కార్యక్రమం ఈ భూమండలంలో ఒక మహారాజు గారు పట్టాభిషిక్తుడైతే పై నుంచి పితృదేవతలు ఆశీర్వదిస్తారు మరో పక్కన దేవతలు సంతోషిస్తారు భూమండలంలో ఉన్న ప్రజలందరూ ఆనందం పొందాలి భూమి సస్యవతి అవ్వాలి అవ్వాలంటే అప్పుడు వాడి తల తడిసే ఉండాలి మంత్రపూర్వక జలంతో తల తడిస్తే కానీ కిరీటం పెట్టకూడదు అది నియమం అన్నమాట అభిషేకాయ రామస్య శత్రుఘ్న సచివై సహ పురోహితాయ శ్రేష్టాయ సుహృద్భ్యశ్చన్యవేదయత్ రామచంద్రుడి అభిషేకం కోసం శత్రుఘ్నుడు మంత్రులతో కలిసి పురోహితులతో కలిసి అన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేశాడు ఎక్కువగా హడావిడంతా శత్రుఘ్నుడే చేయవలసి వచ్చింది ఎందుకంటే భరతుడు చాలా కాలం సన్యాసిగా ఉండడం వల్ల పౌరులతో ఆయనకి పట్టు లేకుండా ఉంది అందుకని శత్రుఘ్న సచివై సహా మంత్రులతో కలిసి శత్రుఘ్నుడు అన్ని ఏర్పాట్లు చేశాడు నగరానికి వచ్చిపోయేది ఆయనే కనుక ఆ రాత్రి అందరూ హాయిగా విశ్రాంతి తీసుకున్నారు ఉదయమే అయ్యింది మంగళస్నానాదులు అయ్యాయి ఆ సమయంలో తతస్స ప్రయతో వృద్ధో వశిష్ఠో బ్రాహ్మణై సహ రామం రత్నమయే పీఠే సహ సీతం యవేశయత్.